మీడియా మిత్రులకి అలాగే పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు 3 సంవత్సరాల కాలంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వ్యాపారస్తుల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టింది. అసలు వ్యాపారస్తులు అనే వాళ్ళు సామాజిక కార్యకర్తలు, సామాజిక సృహతో వ్యాపారస్తులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేసే ఒక వర్గం. అటువంటి వ్యాపార వర్గాన్ని అణగదొక్కుతూ ఇబ్బందులు గురిచేస్తూ ఏమాత్రం జాలి దయ లేకుండా చిన్న వ్యాపారస్తుడి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ఎంత అవకాశం వస్తే అంత ట్యాక్సులు వేయటం. అఫీషియల్గా ట్యాక్స్ వేస్తే ఓకే గవర్నమెంట్కి ఇస్తుందేమో అనుకుంటాం, కానీ అనఫీషియల్ ట్యాక్సులు, జే ట్యాక్సులు, చెప్పలేని ట్యాక్సులు ఇంకొన్ని ఎన్ని దొరికితే అన్ని వ్యాపారస్తుల మీద వేసి ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. మరి గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే, ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల పరిపాలన పోల్చుకుంటే వ్యాపారస్తుల పరిస్థితి ఎంత దీనాదీనంగా ఉందో, ప్రతి వ్యాపారస్తుడు కడుపు చీల్తే కాళ్ళ మీద పడుతుంది కాబట్టి బయటికి చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే రోడ్డు మీద కూర్చొని వ్యాపారం చేస్తాం, ఈ జే ట్యాక్స్ వాళ్ళతో మనకెందుకు ఇబ్బందులని వ్యాపారస్తులందరూ కూడా కుమిలిపోతున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం ఆలస్యం, ఇమ్మీడియట్గా కొన్ని వ్యాపారాలను సైతం బంద్ చేసి పక్కన పెట్టి చేశారు. సినిమా టికెట్ల సైతం ఏ ఇష్యూ లేని సినిమా టికెట్లను ఆపి ఒక కృత్రిమంగా ఒక స్కేర్సిటీ సృష్టించారు. అలాగే కావాలని ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇసుకను ఆపి దాదాపు 32 రకాల యూనియన్స్ని ఆపేసి ఐరన్ వ్యాపారస్తులని, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని, రిజిస్ట్రేషన్ వ్యాపారస్తులు, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళని అందరిని ఆపేసి మొత్తం కూడా బ్లాక్ చేశారు. మరి సగం మంది వ్యాపారస్తులు మానేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అయినా అతను కళ్ళు చక్కబడ్డ ఈ ఉన్న వ్యాపారస్తులను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ వ్యాపారం చేసుకుంటే కేవలం నా మనుషులే వ్యాపారం చేసుకోవాలి, ఇంకొకళ్ళు ఎవరూ చేయకూడదనే ఒక ఆలోచనతో ట్యాక్సుల మీద ట్యాక్స్ వేయటం మొదలుపెట్టాడు. కరోనా టైంలో ఏ వ్యాపారస్తుడికైనా అండగా ఉన్నారా అని మేము ఇప్పటికి ఇదే వేదికగా ఒక 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాం. ఇంతవరకు వారి ప్రభుత్వం నుంచి కనీసం ఒక్కటంటే ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఇప్పుడు తర్వాత కూడా కరోనా కష్టకాలంలో అండగా నిలబడిన వ్యక్తి తర్వాత మళ్ళీ కరోనా కష్టకాలం నుంచి ఎవరికి వాళ్ళు బాధలు పడుకుంటూ కోలుకుంటూ నిదానంగా వ్యాపారాలని మళ్ళీ సెటరేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇష్టం వచ్చిన విధంగా ట్యాక్సులు, బోర్డుకు ట్యాక్స్ అంటాడు, చెత్తకు ట్యాక్స్ అంటాడు, చివరికి బాత్రూమ్కి ట్యాక్స్ అంటాడు, కరెంటు బిల్స్ మరీ ఘోరంగా కరెంటు బిల్స్ పెంచేసి అడిషనల్ లోడ్ ఛార్జెస్, ఏసీడీ ఛార్జెస్ అని రెండు రకాలుగా కరెంటు బిల్ 5,000 రూపాయలు వస్తే వీళ్ళకి కట్టాల్సిన ఛార్జెస్ ఒక మీటర్కి 10,000 రూపాయల పైన వసూలు చేయటం మొదలుపెట్టారు. అసలు వ్యాపారాలే లేక మేము నానా ఇబ్బందులు పడుతుంటే ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఒక సెక్షన్ అయితే ఏదైనా కారణంతో ట్యాక్సులు కట్టడం లేట్ అయినా, ఏదైనా కారణంతో ఈఎంఐలు కట్టడం లేట్ అయినా, ఇంకేదన్నా కారణంతో ఏదైనా ఇబ్బందులు కట్టలేక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల వ్యాపారస్తులు కొంత డిలే, ఒక నెల రోజులు డిలేగా కనుక నడిపితే ఇమ్మీడియట్గా చెత్త తీసుకొచ్చి కొట్ల ముందేయటం. శ్రీకాకుళంలో చూసాం, కర్నూలులో చూసాం, బెజవాడలో చూసాం, గుంటూరులో చూసాం. మరి ఏ కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్డు మీదకి వస్తే కొట్లు మూసేయటం, తార్బాళ్ళు కట్టుకోవటం. మరి ఈ విధంగా వ్యాపారస్తుల్ని అతను ఒక బఫూన్ మాదిరిగా ఆడుకుంటూ వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మరి ఏమీ లేని బెల్లాన్ని మేము చూసాం, గత 4 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. జంగారెడ్డి గూడెం మరణాలు ఒక మిస్టరీని ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద చూస్తే ఏమీ లేని జంగారెడ్డి గూడెం మరణాలు అని చెప్పి అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. కానీ కేవలం కల్తీ సారావాలే జరిగిందని క్లియర్గా రిపోర్ట్లు చెప్పినాయి, మా నాయకులు చెప్పారు, పోలీసు వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు. అసలు ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళని పట్టుకోవటం మానేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో సాధించామని బెల్లం వ్యాపారుల మీద యుద్ధం ప్రకటించారు. సెబీ అధికారులను ముందు పెట్టుకొని 2 కేజీలు బెల్లం దొరికినా కూడా బుక్ చేయటం, జైల్లో పెట్టడం, 4 రోజులు 5 రోజులు హెరాస్ చేయటం. ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక కొంతమంది వ్యాపారులు సూసైడ్ చేసుకున్నారు. అది కూడా మేము తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాం. మరి ముఖ్యంగా మొన్న చూస్తే ఏదైతే జంగారెడ్డిగూడెంలో కల్తీసారా జరగలేదు అని అన్నాడో, సెబీ అధికారులు జంగారెడ్డిగూడెం నియోజకవర్గంలో ఒక వ్యక్తిని, కొల్లూరు దుర్గారావు అనే వ్యక్తిని 3 రోజులు బంధించి
శిక్షించి ఇబ్బంది పెట్టి టార్చర్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అతను కలవటానికి వస్తే పోలీస్ స్టేషన్లో లేడని చెప్పారు. అదేంటనంటే పోలీసులు వెళ్ళి చెప్తే రైలు పట్టాల మీద డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. కుటుంబ సభ్యులు ఇది మా అనుమానాస్పదిగా రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోలేదు. మేమందరం వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం తరఫున అందరం కూడా కూర్చొని రోడ్డు మీద కూర్చొని పోరాడితే తప్పని పరిస్థితుల్లో పోస్ట్ మార్టం తీసుకెళ్ళి అర్ధరాత్రి 3 గంటలకి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే దొంగచాటుగా పోలీసులు ఈ డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ కుటుంబం ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు. ఏంటి మరి ఏ తప్పు లేకుండానే డెడ్ బాడీని దొంగచాటుగా అర్ధరాత్రి 3 గంటలకి పోస్ట్ మార్టానికి వెళ్ళిన డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టేశారా? రెండోసారి రిపోర్ట్ రెడీ చేయాలి, రెండోసారి రీపోస్ట్ మార్టం చేయాలని మేము మొత్తుకున్నా ఎందుకు చేయలేదు? మీరు 3 పోలీస్ అధికారుల్ని ఎస్పీ గారు సస్పెన్షన్ చేసిన మాట వాస్తవమా కాదా? పోలీసులు తప్పు కనుక లేకపోతే ఎందుకు సస్పెన్షన్ చేశారో చెప్పగలదా ఈ ప్రభుత్వం? ఈ వ్యాపారస్తుల కుటుంబానికి అండగా ఎవరుంటారు? ఎవరు అతని చావుకు కారణం? అంటే ఏంది అంటే వ్యాపారస్తుడు బెల్లం అమ్మితే తప్ప అదేమన్నా విషమా? ఎందుకు వ్యాపారస్తులు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి. ఎన్నోసార్లు చెప్పాం మీకు, మీ పద్ధతి మీరు ఇంకా మార్చుకోలా. సమయం దగ్గర పడ్డది, సమయం ఆసన్నమైనది. ఈ నెల 17వ తారీఖున ఏదైతే మీరు పెడుతున్న వ్యాపారస్తులు రాష్ట్ర వ్యాప్తంగా మీరు వ్యాపారస్తుల మీద చేస్తున్న దాడులు, వ్యాపారస్తుల మీద పెడుతున్న అట్రాసిటీస్, వ్యాపారస్తుల మీద మీరు పెడుతున్న టార్చర్ని పెట్టుకో ఆపటానికి తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున విజయవాడలో మా యువనాయకుడు నారా లోకేష్ గారి సమక్షంలో వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నాం. ఈ సమావేశంలో మీరు వ్యాపారస్తులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా వ్యాపారస్తులు మీరు ఇబ్బంది పెట్టారో మేము అందరం కూడా ప్రజల కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ తీరు కనుక మార్చుకోకపోతే వ్యాపారస్తులు అనేవాళ్ళు ట్యాక్స్ పేయర్స్, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము ట్యాక్స్ కడితేనే మీరు ఏ బటన్ నొక్కాలన్నా డబ్బులు వచ్చాయి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అది మర్చిపోయి మమ్మల్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా మీరు మార్చుకోకపోతే రేపు 17వ తారీఖున మా కార్యాచరణ మా నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశంలో మీరు పెట్టే వ్యాపారస్తుల ఇబ్బందులన్నీ కూడా వెలికితీసి బయటికి చెప్పి మా కార్యాచరణ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం. ఈ 4 రోజుల్లో మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా సరిదిద్దుకోవాలి. బెల్లం వ్యాపారస్తుల మీద మీరు పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. అక్రమంగా వ్యాపారస్తులు ఎన్నెన్ని చోట్ల జే ట్యాక్స్ వసూలు చేశారో వారన్నిటికీ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి, లేకపోతే తగిన మూల్యం చెల్లుకోక తప్పదని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి 2-3 రోజుల నుంచి చూసినట్టయితే ఎక్కడ ఏం జరిగినా ఆ పార్టీ నాయకులంతా 5 ప్రెస్ మీట్లు పెడితే 4 లోకేష్ గారి మీద పడిపోతారు. లోకేష్, అసలు లోకేష్ గారి పేరు పలక్కుండా వారికి నిద్ర పట్టట్లా, ఎందుకు అంత భయం నాకు అర్థం కావట్లా. మా లోకేష్ అన్న ఏదైనా హ్యాండిల్ చేస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ వస్తుంది. మా లోకేష్ అన్న ఏదైనా సమస్యను పట్టుకుంటే ప్రజల డైవర్షన్ అవుద్దని ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడే నాయకులు ఎమ్మటే తడుచుకుంటున్నారు. లోకేష్ గారు ఫ్లైట్ దిగటం ఆలస్యం, హౌస్ అరెస్ట్లు అంటారు, రాస్తా రోకో ఆపుతారు, లేకపోతే ముందుగా వాళ్ళ ఆ బాధిత కుటుంబాలను తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచిపెడతారు, వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. అసలు ఎందుకు మా లోకేష్ గారిని చూసి మీరు భయపడుతున్నారు? ఎందుకు మా లోకేష్ గారు అంటే మీకు భయం? ఆ భయాన్ని మీరు వ్యక్తపరచలేక మీ ఇన్నర్ ఫీలింగ్స్, మీ ఈగో ఫీలింగ్స్ వచ్చి కక్కుతూ కులమని, ప్రాంతమని, మతమని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏవయ్యా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, మీరు కాదా మీ పాదయాత్రలో చెప్పింది కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని? ఏం చూస్తున్నావు ఈరోజు? నీ పథకాల్లో నిజంగా పారదర్శకత ఉందా? నీ పథకాల్లో నిజంగా పారదర్శకత ఉందా? ఎందుకు నువ్వు కులం గురించి మాట్లాడుతున్నావు? ప్రభుత్వంలో బాధ్యత గల వ్యక్తులందరూ కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి సమాధానం చెప్పగలరా? చెప్తారు సరైన టైంలో, సరైన సమయంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ నెల 17వ తారీఖున విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో
వ్యాపారస్తుల ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో వ్యాపారస్తుల సమస్యలపై చర్చించుకొని రాబోయే రోజుల్లో వ్యాపారస్తులపై వీళ్ళు చేస్తున్న దాడుల్ని, వ్యాపారస్తులపై వీళ్ళు పెడుతున్న కేసుల్ని ఎలా ఎదుర్కోవాలి అని ఒక కార్యచరణ సిద్ధం చేయబోతున్నాం. దీనికి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.